నర్సారావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ హనీఫ్ రాజీనామా చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రారంభం నుండి పార్టీలో ఉన్నానని, అయితే చైర్మన్ ఎన్నిక నాటి నుండి శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తనను అవమానాలకు గురి చేస్తున్నారని, వాటిని తట్టుకోలేక పదవికి రాజీనామా చేశానని తెలిపారు. గత కొన్నేళ్లుగా పార్టీలో అనేక అవమానాలు పడ్డానని, చైర్మన్ పదవి పొందిన రెండవ రోజే ఎమ్మెల్యే ఫోన్ చేసి అవమానకరంగా మాట్లాడారని తెలిపారు. తనకు ప్రోటోకాల్ కూడా పాటించకుండా అధికారులకు ఆదేశాలు ఇచ్చారని అన్నారు. మార్కెట్ యార్డ్ పదవికి మాత్రమే రాజీనామా చేశానని, పార్టీకి కట్టుబడి ఉంటానని తెలిపారు. పట్టణ అధ్యక్షుడు హోదాలో వైసీపీ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని వివరించారు. పార్టీ అధిష్టానం అభ్యర్థిని ఎవరు నియమిస్తే ఆయన అభ్యర్థి విజయం కోసం తప్పనిసరిగా పనిచేస్తాం పార్టీ అధ్యక్షుడిగా. ఇది బాధ్యత కదా. పార్టీ కార్యక్రమాల్లో నేను పాల్గొంటాను. పార్టీని నేను బాధ్యత తీసుకుని ఆర్గనైజ్ చేసే కార్యక్రమాలు ఉంటే తప్పనిసరిగా నేనే ఆర్గనైజ్ చేస్తాను. డ్యూరేషన్ 1 మంత్ ఉందనుకుంటానండి. నా ఉద్దేశం ప్రోటోకాల్ లేదు, అధికారం అవమానాలు ఉన్నాయి. నెక్స్ట్ వన్ మార్కెట్ యార్డ్ వ్యవస్థకు సంబంధించి జరుగుతున్న రివ్యూ మీటింగ్లో కూడా నన్ను భాగస్వాములు ఎక్కడ చేయడం లేదు. ఇన్ని కారణాల వల్ల నేను మనస్తాపం చెంది రాజీనామా చేస్తాను. అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళలేదండి. అధిష్టానం తీసుకెళ్ళపోయినా వేరే వాళ్ళ ద్వారా వాళ్ళకి తెలిసింది. మరి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు. అది ఇస్తారో లేదని ఇప్పుడు మనం చెప్పలేం కదండి. ఒకవేళ ఇచ్చి పార్టీ అధిష్టానం పనిచేయాలంటే పార్టీ ప్రశ్నకు తప్పదు కదా. అభ్యర్థిగా ప్రతిపాదించి మేము ఎవరండి ప్రతిపాదించడానికి? పార్టీ అధిష్టానం మేరకు, పార్టీ సూచనల మేరకు మేము జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులం, రాజశేఖర రెడ్డి కుటుంబానికి శ్రేయోభిలాషులం. పార్టీ లైన్ని క్రాస్ అయ్యేది లేదు. పార్టీ ఏం చెప్తే అది చేస్తాం. రీసెంట్గానే కదా నన్ను అపాయింట్ చేసింది. అంటే మొదటి నుంచి నేనే పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాను 12 సంవత్సరాలు కూడా కంటిన్యూగా. రీసెంట్గా మళ్ళీ అపాయింట్ చేశారు కాబట్టి పార్టీ పరంగా నాకు ఎట్లాంటి అసంతృప్తి లేదు కదా పార్టీని తీసుకెళ్ళడానికి. ఇది పార్టీ అధిష్టానాన్ని చెప్పేది. పార్టీ పరమైన సమస్యలు అయితే పార్టీ అధిష్టానానికి చెబుతాం. ఇది పాలనపరమైన ప్రభుత్వపరమైన ప్రోటోకాల్కి సంబంధించిన సమస్యలు కాబట్టి ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే గారు దాన్ని చాలా లైట్గా తీసుకుని స్పందించలా. అది ఇప్పుడు ఎలా చెప్పగలం? ఆ కోఆర్డినేషన్ ఎలా ఉంటుందో? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు, మనమే చెప్పుకుంటాం కదా. అసలు ప్రతిపాదించే రైట్ మాకే ఉంటుంది. ప్రతిపాదించే స్థాయి మాది కాదు, సీటు ఇప్పించే స్థాయి మాది కాదు, వచ్చేసి ఆపే శక్తి మాకు లేదు. మేము ప్రతిపాదించడం ఏంది? అసలు గ్రూప్ రాజకీయాల్లో వైసీపీలో లేవండి, సింగిల్ లీడర్షిప్ే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు క్యాండిడేట్ ఎవరో, ఆ క్యాండిడేట్ ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అవుతాడు. ఇంక గ్రూప్ రాజకీయాలే ఉండవు. అది మేము వింటున్నామండి, అయితే మాకు తెలియదు. ఎమ్మెల్యే గారిని వ్యక్తిగతంగా విభేదించడం కాదండి. ఇక్కడ వచ్చేసి విభేదించింది ఏంటంటే కార్యక్రమాల్లో నన్ను ఇన్వాల్వ్ చేయట్లేదు, నాకు ప్రోటోకాల్ ఇవ్వట్లేదు, నాకు అవమానం జరుగుతుందనే అంశం మీద విభేదించాం. కానీ వ్యక్తిగతంగా ఎందుకు విమర్శిస్తాం? లేదండి, ఎమ్మెల్యే గారి నోటీసులోని పెట్టాములే కానీ అది అంత పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలా, చాలా లైట్గా తీసుకోవడం జరిగింది.